హాయ్ ఎవ్రీవన్, ఇవాంటి మన రెసిపీ చికెన్ కచోరీ. కచోరీ అంటే ఇష్టపడిన వారు ఉండరు. నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్ ఇంట్లోనే రోడ్ సైడ్ స్టైల్లో ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకోవచ్చు. అదేలాగో మీరే చూడండి. ముందుగా ఒక కప్ మైదా పిండి తీసుకుని కొద్దిగా జీలకర్ర వేసి 4 స్పూన్ల ఆయిల్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఉండ చేస్తే ఉండయ్యే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కడాయి వేడి చేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి సాల్ట్, గ్రీన్ చిల్లీ, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ముందుగా రెడీ చేసుకున్న చికెన్ కీమాని వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. కర్రీలో వాటర్ అంతా పోయేలా మిక్స్ చేసుకుని గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావలసిన కొత్తిమీర, సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన కర్రీని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా రెడీ చేసుకున్న మైదా పిండిని ఉండలుగా చేసుకొని స్టఫింగ్ చేసుకునేలా వీడియోలో చూపించే విధంగా ఒత్తుకోవాలి. ఇందులో కీమా కర్రీని స్టఫ్ చేసి అంచులు మొత్తం రోల్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కచోరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసిన కచోరీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే, సాస్తో సర్వ్ చేయడమే. ఎంతో యమ్మీ, వెరీ టేస్టీ, కలర్ఫుల్ చికెన్ కచోరీ రెడీ. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి.